ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత కోపం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ పవన్ కళ్యాణ్ మీరు హార్డ్ హీటింగ్ అని చెప్తారు కదా ఇది ఇది నా కామెంట్ అని పొలిటికల్ పర్సన్ పవన్ కళ్యాణ్ అంటే పర్సనల్గా నాకు ఇష్టం యాజ్ పర్సన్ జనసేన లాంచ్ కూడా నాకు ఇష్టం బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ ట్రమ్మెండస్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ఇస్ పొలిటికల్ ప్రాసెస్ ఓకే ఆ జనసేన పార్టీ నడిపే తీరు కానీ వాట్ ఎవర్ ఇస్ అజెండా ఆ వేరే మహిళలు జన సైనికులు అన్ని సినిమాటిక్ పేర్లు పెట్టుకొని దట్ ప్రాసెస్ ఈస్ సంథింగ్ ఐ డిస్కనెక్టెడ్ అదే నేను చెప్తాను నా ట్వీట్లో కానీ సినిమాలో కానీ బట్ మీ అంటే గతంలో చాలాసార్లు వేసిన ట్వీట్లు కావచ్చు తర్వాత వేసి కావచ్చు మీ కామెంట్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళని స్టార్ని కానీ వాళ్ళ బ్రదర్స్ని కానీ ఇద్దరిని కానీ కించిపరిచేలాగా డిగ్రేడ్ చేసేలాగా నేను ఆల్వేజ్ నేను పెట్టేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాగబాబు గారు ఎదురు పెట్టారు నేను నాగబాబు గారు నాకు చాలా ఇష్టం ఆయన అంటే నాగబాబు గారు చెప్పు నేను మాట్లాడలేదు ఆయన సడన్గా ఆడ పేరు ఎవడో నా తల ఇస్తే కోటి రూపాయలు ఇస్తాను అంటే ఆయన అనవసరం గెలికారు అసలు నేను ఆయన గురించి మెన్షన్ కూడా చేయట్లేదు అప్పుడు నా గురించి మీరు పబ్లిక్ డొమైన్లో ఒకటి చెప్పినప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను కదా దానికి ఇంతకుముందు కూడా వేరే సినిమాలు వచ్చినప్పుడు వేరే సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఎనీథింగ్ పబ్లిక్ డొమైన్లో ట్విట్టర్ అనేది పబ్లిక్ డొమైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కదా ఇప్పుడు అది నేను అమితాబ్ బచ్చన్ గారు ఇంటర్వ్యూ చేశాను సార్ నేను ట్వీట్లో పెట్టుకొచ్చామని ఆ జీతం ఇంటర్వ్యూ చేశాను చాలా బాగా మాట్లాడారు లేదా బాగా చెప్పారు అని కప్పచ్చు బట్ ఇంకో డైరెక్టర్ను ఇంకో పెర్సన్ పెట్టి ఆయన వేస్ట్ అనకూడదు కదా మీరు చేసిందే కరెక్ట్ అని మీరు అనుకుంటే నేను చేసింది కూడా కరెక్ట్ మీరు అనుకుంటా ఎక్కడో ఇంకో సినిమా హిట్ అయ్యింది ఆ సినిమా కలెక్షన్స్ వచ్చేయలేదు ఎక్కడో ఒక హీరో బాగా యాక్ట్ చేసాడు మీరు వెంటనే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కంపారిజన్ ముడి పెడుతుంటే మెగాస్టార్కి అప్పుడు ఏదో సమ్ పర్సనల్ ఎజెండా మీకు ఉందని అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు అలా అనుకుంటే నేను నాకు ఏముంటుంది ఎజెండా మనిషిని కలవండి నేను అసలు నాకేముంటుంది ఎజెండా అసలు ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరైనా అప్రోచ్ నాకు ఏమైనా హిస్టరీ ఉందా ఇది ఇది నా పర్సనాలిటీ సార్ ఇప్పుడు నా నా పర్సనాలిటీ నేను చేసిన మీకు నచ్చకపోతే నాకు ట్విట్టర్ అన్ఫాలో చేయండి అంతకన్నా ఏం లేదు సింపుల్ ఆన్సర్ అది సార్ మీరు ఎక్కడో సినిమా సక్సెస్ అయితే వీళ్ళ సినిమాతో కంపేర్ చేయడం కానీ ఎక్కడో నాకు ట్వీట్ చెప్పండి కాంటాక్ట్ చెప్పాలి మీరు ఏమ హిట్ అయిందండి అవును బ్రహ్మా డోబర్ సినిమా ఏ సినిమా హిట్ అయింది అదే టైంలో వచ్చిన మెగాస్టార్ సినిమా ఫ్లాప్ అయింది అది చెప్పండి మరి ఒక్కటి చెప్పండి నాకు అది నాకు అంటే ఏదో తెలియకుండా చెప్తే అలాగా కి ఇది ఉంటుంది అప్పుడు ఏం ట్వీట్ అని చెప్తే నేను ఆన్సర్ చెప్పగలుగుతా మీరు జనరల్ గా ట్విట్టర్ లో అసలు ఎందుకు అసలు నాకు ఏమి సంబంధం మెగా ఫ్యామిలీ నేను డొనాల్డ్ ట్రంప్ మీద చేస్తాను అమితాబ్ బచ్చన్ మీద చేస్తా నరేంద్ర మోడీ మీద చేస్తా ఎవ్రీ బడి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నా మీద కూడా నేను జోక్యుకో ఈ ఎన్నికల్లో అప్పుడు వాళ్ళ పాపులారిటీ బట్టి ఎక్కువ పాపులర్ అవుతుంది నా 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 బట్టి కాదు అది ఈ ఎన్నికల్లో సపోజ్ జరగలేదు జరగదు మీరంట ఒకవేళ పవన్ కళ్యాణ్ జగన్తో జతకట్టి ఉండి ఉంటే మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉండేవారా జనసేనని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని అది చెప్తున్నా ఇప్పుడు నేను వైసీపీని కూడా టికెట్లప్పు నేను వైసీపీ చాలా ఏం చేయలేదు టికెట్ ప్రైసెస్ అయిపోయింది నేను నాకు జగన్తో పరిచయం ఉంది అని లక్ష్మీ ఎన్టీఆర్ నుంచి ఉంది కదా నాకు నాకున్న ఇది బట్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నేను నాకు నచ్చింది ఎప్పుడూ యాంటీ అయ్యలేదు యా